నన్ను కొట్టి కొడితే నేను దాన్ని ఈరోజు నేను అడగలేదు. అడగకపోతే నా ఆవిడకి మనం ఎంక్వైరీ అవుతుంది తీసుకోవాలన్నారు జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్. కామారెడ్డి జిల్లాలోనే ఆయన సుడిగాలి పర్యటన చేశారు. 85% మొక్కల సంరక్షణ చూడాలని గ్రామ సర్పంచులు అధికారులను ఆదేశించారు. ఒకే రోజు కామారెడ్డి మండలంలోని అనేక పల్లె ప్రకృతి వనాలను ఆయన సందర్శించారు. పల్లె ప్రకృతి వనాలలో పెద్ద మొక్కల ఏర్పాటుతో పాటు నడకదారి, ఫెన్సింగ్, గేటు, తాళం, బోర్డు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామాభివృద్ది అధికారి చంద్రమోహన్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి నరేష్, ఎంఆర్ఓ ఆమీన్ సింగ్, ఎంపీడీఓ శంకర్ నాయక్, ఎంపీఓ సవితారెడ్డి, సర్పంచులు గిరెడ్డి, మహేందర్ రెడ్డి, రవితేజ గౌడ్, సంజీవ్, ఉప సర్పంచ్ సరస్వతి, పంచాయతీ సెక్రటరీలు పాల్గొన్నారు. ఇది కూడా ఇది మనకు డిస్మెంటల్ పెట్టినాం సార్. అదైతే మీరు అన్నట్టు ఈ ఫుట్బాల్ కోర్టు కొద్దిగా షిఫ్ట్ చేసి ఆ ట్రాక్ వేసి చెట్లు పెట్టండి సార్. అంటే మనకు వీడు వస్తారు అది చూస్తారు సరిపోయింది ఈ వారం సార్ నేను చేయిస్తాను సార్. అట్లా కాదు సెక్రటరీ గారు ఉంటే మాత్రం ఇది తీసే అంటాడు ఫస్ట్ ఇమీడియట్. ఇప్పుడు లాక్డౌన్ ఉందని మార్కెట్ వచ్చి చేస్తాను. నేను అట్లా కాదు అంటే ఎంత ఘోరం కనబడుతుంది అండ్ దట్టు ఇంకా ఇన్స్టిట్యూషన్ ఎవ్రీడే క్లీన్ చేయాలి. అది అది ఫంక్షన్ అయినా కాకపోయినా ఉండలేదు. ఏమే ఎంపీఓ గారు అవునా కదా మాకు ఎన్ఏ సార్ ఏ గారు ఏమన్నారంటే ఎస్టిమేట్ లో మీకు ఫెన్సింగ్ ఉంది, ఫెన్సింగ్ ఉంది, సంప్ ఉంది అని చెప్పారు. చెప్తే మేమే చెప్పినామంటే సంపుకి బదులు మాకు జీపీ బోర్ ఉంది, బోర్ కోసము ఇప్పుడు 100 ట్యాంక్ పెట్టమన్నారు. 100 ట్యాంక్ పెట్టమంటే 2000 ట్యాంక్ పెట్టినాం మేము దానికి పైన. ఎందుకంటే మాకు కేంద్ర ప్రభుత్వ ప్రజా